కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించి భౌతిక దూరం పాటించాలని జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణారాఘవరెడ్డి అన్నారు. కోనారోపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ టీకాను జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ 50 సంవత్సరాల వయస్సు గల వారు టీకాను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. టీకా వేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సర్పంచ్ల పోకల రేఖ, ఎంపీటీసీ చారి ఫ్యాక్స్ చైర్మన్ బండా నర్సయ్య యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి, సెస్ మాజీ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, పిహెచ్సి డాక్టర్ మోహన్ కృష్ణ, ఎంపీడీఓ రామకృష్ణ, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ అంబేద్కర్ సిరిసిల్లలో అంబేద్కర్ పిహెచ్ఎస్లో తీసుకోవడం జరిగింది. వారం దాటింది, ఎలాంటి ఏ ఇబ్బంది లేదు, సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎవరు అపోహ చెందకుండా ఈ వ్యాక్సినేషన్ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.